హాయ్ హలో నమస్తే అండి, నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లూయిడ్ ఫ్లోస్. ఒకసారి చూడండి, ఏ ఫ్లో ఈజ్ సెట్ టు బి యూనిఫామ్. ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అండ్ వెలాసిటీ ఆర్ సేమ్ ఎవ్రీవేర్ ఎట్ ఏ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్. ఓకే, అంటే ఏ ఫ్లూయిడ్ ఈజ్ సెట్ టు బి యూనిఫామ్. ఫ్లూయిడ్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అండ్ వెలాసిటీ. సో వాట్ ఈస్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్? వెలాసిటీ, డెన్సిటీ, టెంపరేచర్, ఇవన్నీ కూడా మనం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అని అంటాం. సో ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అండ్ వెలాసిటీస్ ఆర్ సేమ్. ఇక్కడ మనం తీసుకున్న ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ విత్ వెలాసిటీ, వెలాసిటీ కూడా ఫ్లూయిడ్ ప్రాపర్టీనే. సేమ్ ఎవ్రీవేర్, ప్రతి దగ్గర కూడా ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈక్వల్ గానే ఉంటాయంట. అట్ ఏ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, వాడిచ్చిన టైంలో, అంటే ఒక ఫిక్స్డ్ టైం దగ్గర ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈక్వల్లీగా ఉంటే దాన్ని యూనిఫామ్ ఫ్లూయిడ్ ఫ్లోగా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాపర్టీస్ అనేది నాట్ సేమ్, అంటే దట్ మీన్స్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అండ్ వెలాసిటీస్ ఆర్ నాట్ సేమ్ ఎవ్రీవేర్ అట్ ఏ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ అంటే, సో దట్ ఈస్ ద నాన్ యూనిఫామ్ ఫ్లోగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఏ విధంగా యూనిఫామ్ నాన్ యూనిఫామ్ అనేది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఒక ఎక్స్ వై జెడ్ అనేది, ఎక్స్ వై జెడ్ అనే త్రీ పర్సన్స్ అనేవాళ్ళు ఒక టైంలో ఈ ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ అబ్జర్వేషన్ లో ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ ఫ్లూయిడ్ ఎంట్రన్స్ లో, ఇది ఫ్లూయిడ్ వెలాసిటీ, ఇక్కడ వీడు దీని వెలాసిటీ అనేది చెక్ చేసేటప్పుడు 3 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. వై అనేవాడికి ఈ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది ఇక్కడికి ఉండేటప్పుడు ఇక్కడ కూడా 3 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. ఇక్కడికి వచ్చి జెడ్ అబ్జర్వేషన్ అనేది ఎలా ఉంది, 3 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. అంటే ఎక్స్ వై జెడ్ 3 పర్సన్స్ కూడా ఈ ఫ్లూయిడ్ ఫ్లో వెలాసిటీ అనేది ఈక్వల్ గా మనకు కనిపించింది. అదే అన్నాడు, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అండ్ వెలాసిటీ ఆర్ సేమ్ ఎవ్రీవేర్, ప్రతి దగ్గర కూడా సేమ్ ఒకేలా ఉంటాయట, అట్ ఏ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, వాడు ఇచ్చిన టైంలో ఒకేలాగా ఉంటాయని చెప్పాడు. ఓకే, సో అలానే సెకండ్ అబ్జర్వేషన్ అనేది తీసుకున్నాడు. ఈ సెకండ్ అబ్జర్వేషన్ లో కూడా ఎక్స్ వై జెడ్ అనే పర్సన్స్, ఈ సెకండ్ అబ్జర్వేషన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి, సెకండ్ అబ్జర్వేషన్ అనేది ఆఫ్టర్ 1 అవర్ గానీ 2 అవర్స్ తర్వాత ఇంకొకసారి అదే పైప్ లో మనం అబ్జర్వేషన్ చేయడం అనేది జరిగింది. సో అయితే ఇక్కడ కూడా ఎక్స్ అబ్జర్వేషన్ అనేది ఏ విధంగా ఉంది, 4 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. వై అబ్జర్వేషన్ అనేది 4 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. జెడ్ అబ్జర్వేషన్ అనేది 4 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. అంటే 1 అవర్ ఆర్ 2 అవర్స్ తర్వాత అబ్జర్వేషన్ అనేది చేసేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్ 4 మీటర్ పర్ సెకండ్, 4 మీటర్ పర్ సెకండ్, 4 మీటర్ పర్ సెకండ్, అంటే వెలాసిటీ అనేది ఈక్వల్ గానే ఉంది. అంటే వెలాసిటీ ఈక్వల్ గా ఉంది అంటే అట్ ద సేమ్ టైం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈక్వల్ గానే ఉంటాయి, అంటే సేమ్. సిమిలర్లీ ఇంకొక అబ్జర్వేషన్ అనేది చేశారు, థర్డ్ అబ్జర్వేషన్ దగ్గర ఎక్స్ వై జెడ్ పర్సన్స్, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 5 మీటర్ పర్ సెకండ్ ఉంది, 5 మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ కూడా 5 మీటర్ పర్ సెకండ్ ఉంది. అంటే వెలాసిటీ అనేది అట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, వాడి ఇచ్చిన గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ లో ఈ ప్రాపర్టీస్ అండ్ వెలాసిటీ, సో ఇవేమి కూడా చేంజ్ అవ్వకుండా ఒకేలా ఉంటే, సో దాన్ని మనం యూనిఫామ్ ఫ్లూయిడ్ ఫ్లోగా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ అలా లేకుండా, సో 3 మీటర్ పర్ సెకండ్, 4 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్, అంటే వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది అనుకోండి, వెలాసిటీ అండ్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయితే, సో దాన్ని మనం నాన్ యూనిఫామ్ ఫ్లూయిడ్ ఫ్లోగా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్ లో ప్రూఫ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏ విధంగా ఇక్కడ ప్రూఫ్ చేయడానికి, యాక్చువల్గా ఇక్కడ మనం తీసుకున్న ఈ వెలాసిటీ కానీ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ కానీ మనం ఫైండ్అవుట్ చేయాలి అంటే కంపల్సరీగా లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆర్ అప్రోచ్ మెథడ్ కానీ లేదంటే యూలేరియన్ అప్రోచ్ మెథడ్ కానీ తీసుకోవటం అనేది జరుగుతుంది. బై యూజింగ్ దీస్ 2 మెథడ్స్ అనేది మనం యూజ్ చేసుకుని వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అనేది మనం ఫైండ్అవుట్ చేయడం అనేది చేయాలి. సో ఈ కేసెస్ లో లాగ్రాంజియన్ అప్రోచ్ మెథడ్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్, కాబట్టి ప్రతి దగ్గర కూడా కంప్లీట్లీ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో మనం
యులేరియన్ అప్రోచ్ మెథడ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ యులేరియన్ అప్రోచ్ మెథడ్ లో మనకు ఫార్ములా ఏంటి మ్యాథమెటికల్ అనాలసిస్ ఏంటి అప్రోచ్ మెథడ్ లో మ్యాథమెటికల్ అనాలసిస్ ఏంటి సో వెలాసిటీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ టైం సో దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ అనాలసిస్ ఆఫ్ యులేరియన్ అప్రోచ్ మెథడ్ ఏమా కానీ వాడు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏమన్స్ అన్నాడు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అండ్ వెలాసిటీ ఆర్ సేమ్ ఎవ్రీవేర్ అట్ ఏ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే సో దిస్ ఈస్ ద పొజిషన్ రైట్ పొజిషన్ వెక్టర్ సో దిస్ ఈస్ ద టైం ఇక్కడ పొజిషన్ అనేది సేమ్ అని అన్నాడు యూనిఫామ్ ఫ్లో ఫ్లూయిడ్ ఫ్లోస్ లో కాబట్టి సో ఇక్కడ వెలాసిటీ వెక్టర్ అనేది ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ సో ఇక్కడ ఇట్స్ నాట్ ఏ పొజిషన్ వెక్టర్ కాబట్టి సో వెలాసిటీ వెక్టర్ అనేది ఇట్స్ ఓన్లీ ద టైం ఫంక్షన్ అనేది జరుగుతుంది ఏమా సో వాడిచ్చిన దాని ప్రకారం యూనిఫామ్ అనేది ఏమని అన్నాడు ఆల్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అండ్ వెలాసిటీ ఆర్ సేమ్ అట్ ఎనీవేర్ అట్ ఎ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ అని అన్నాడు కాబట్టి సో పొజిషన్ వెక్టర్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి నాట్ ఈక్వల్ టు పెట్టి తీసుకున్నాను సో ఇక్కడ ఓన్లీ టీ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ ఓన్లీ ఓకే సో రైట్ సో యాక్చువల్ గా వాట్ ఈస్ వెలాసిటీ వెక్టర్ ui cap plus vj cap plus wk cap ఏమా సో దీని నుండి ఒక ఎగ్జాంపుల్ అనేది మ్యాథమెటికల్ గా ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం ఓకే సో రైట్ సో ఇప్పుడు v bar equals to 3x plus 4 i cap plus 5y ఎనీ నెంబర్ ఏదైనా 5y j క్యాప్ ప్లస్ 6t k క్యాప్ అనేది తీసుకోండి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే సో ఇక్కడ చూడండి సో వాట్ ఈజ్ u అంటే 3x ప్లస్ 4 ఈజ్ ద u ఏమా సో ఇది ui v ఏంటి 5j 5y అనేది v ఓకే అండ్ w ఇస్ ద 6 అండ్ t ఏమా సో ఇక్కడ చూడండి x y z డైరెక్షన్స్ అనేది ఇస్ ద పొజిషన్ వెక్టర్స్ ఓకే కాబట్టి ఇక్కడ మనం పొజిషన్ వెక్టర్ లో x y అనేది కోఆర్డినేట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో దీన్ని మనం సింపుల్ గా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ వాడు కోఆర్డినేట్స్ అనేది ఇస్తే సో దీన్ని మనం సింపుల్ గా నాన్ యూనిఫామ్ ఫ్లో వెలాసిటీగా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఓకే సో నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటి సో యాక్చువల్ ఇట్స్ నాట్ ఎ పొజిషన్ వెక్టర్ కాబట్టి సో ఎక్స్ వై జెడ్ అనేది ఇట్స్ ద కోఆర్డినేట్స్ ఇన్ పొజిషన్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ వై అనేది ఇచ్చాడు కాబట్టి నాన్ యూనిఫామ్ ఫ్లో సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఓకే సేమ్ సిమిలర్ గా యు ఇదే ఈక్వేషన్ లో డైరెక్ట్ గా సో 3i క్యాప్ అని గాని లేదనుకుంటే 5j క్యాప్ ప్లస్ 60k అనేది తీసుకున్నట్లయితే ఒకవేళ వెక్టర్ అనేది ఈ విధంగా ఇస్తే సో దీంట్లో యు అనేది వస్తుంది ఇక్కడ 3 v అనేది 5 w అనేది 60 సో ఇక్కడ పొజిషన్ వెక్టర్ అనేది ఏమి మనకు లేవు ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి నాన్ యూనిఫామ్ ఇక్కడ పొజిషన్ వెక్టర్స్ అనేవి ఏమి లేవు x y అనేవి ఏమి లేవు కాబట్టి ఇక్కడ లేవు కాబట్టి ఇది యూనిఫామ్ ఫ్లూయిడ్ ఫ్లోగా మనం సింపుల్ గా మనం చెప్పేయటం అనేది జరుగుతుంది ఏమో క్లియర్ సో ఇప్పుడు యూనిఫామ్ ఫ్లో వెలాసిటీ అనేది ఒకసారి చూద్దాం ఓకే
ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది తెలిసింది కదా నాన్ యూనిఫామ్ కి యూనిఫామ్ కి సో ఇప్పుడు యూనిఫామ్ ఫ్లో వెలాసిటీ అనేది ఒకసారి చెక్ చేద్దాం ఓకే యూనిఫామ్ ఫ్లో వెలాసిటీ యూనిఫామ్ ఫ్లో వెలాసిటీ సో యూనిఫామ్ ఫ్లో వెలాసిటీ అంటే ఏంటి ఇప్పుడు కోఆర్డినేట్స్ అనేది ఎక్స్ వై జెడ్ కదా సో ఎక్స్ డైరెక్షన్ లో యు వెలాసిటీ y డైరెక్షన్ లో v వెలాసిటీ z డైరెక్షన్ లో w వెలాసిటీ ఓకే అంటే పొజిషన్ వెక్టర్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అని అన్నాడు కాబట్టి సో ఇప్పుడు మనం డో యు బై డో ఎక్స్ ఈక్వల్స్ టు జీరో ఎక్స్ డైరెక్షన్ లో ఓకే అండ్ డో యు బై డో వై ఈక్వల్స్ టు జీరో డో యు బై డో జెడ్ ఆల్సో ఈక్వల్స్ టు జీరో ఓకే అండ్ v y direction v velocity dou v by dou x equals to 0 dou v by dou y equals to 0 dou v by dou z also 0 similarly so dou w by dou x equals to 0 dou w by dou y equals to 0 dou w by dou z equals to 0 so all velocities are zeros from the definition సో ఇన్ ద సేమ్ వే వాడు ప్రాపర్టీస్ ఆల్సో జీరో అని అన్నాడు ప్రాపర్టీస్ ఆల్సో సేమ్ అని అన్నాడు అంటే ప్రాపర్టీస్ అనేవి కూడా చేంజ్ అనేవి జరగవు అంటే సో డో డెన్సిటీ ప్రాపర్టీస్ అనేవి ఏంటి డెన్సిటీ టెంపరేచర్ ప్రెజర్ కదా డెన్సిటీ డో ఎక్స్ అండ్ డో రో బై డో వై అండ్ డో రో బై డో జెడ్ ఆల్సో జీరో ఏమా క్లియర్ కదా అండ్ టైం dou t by dou x equals to dou t by dou y equals to so dou t by dou z also zero properties kabatti and dou p by dou x equals to dou p by dou y equals to dou p by dou z also equals to zero so velocity and properties are same ansanadu okay సో కాబట్టి ఈ విధంగా మనం తీసుకుంటాం ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి క్లియర్ గా ఏంటి ఇక్కడ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసేది సో యాక్సలరేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి యాక్చువల్ గా యాక్సలరేషన్ అంటే ఏంటి యాక్సలరేషన్ అనేది కన్వెక్టివ్ యాక్సలరేషన్ ప్లస్ లోకల్ యాక్సలరేషన్ అంతే కదా లోకల్ యాక్సలరేషన్ ఇప్పుడు కన్వెక్టివ్ యాక్సలరేషన్ అంటే ఏంటి కన్వెక్టివ్ యాక్సలరేషన్ అనేది ఏంటి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి కన్వెక్టివ్ వాట్ ఈస్ కన్వెక్టివ్ యాక్సలరేషన్ కన్వెక్టివ్ యాక్సలరేషన్ అంటే సో యు డో యు బై డో ఎక్స్ ప్లస్ వి డో యు బై డో వై ప్లస్ డబ్ల్యూ డో యు బై డో జెడ్ ఈక్వల్స్ ఇది కన్వెక్టివ్ ఓకే కానీ ఇక్కడ డో యు బై డో ఎక్స్ అనేది ఏంటి జీరో డో యు బై డో వై అనేది ఏంటి జీరో అంటే కన్వెక్టివ్ యాక్సలరేషన్ అనేది జీరో సిమిలర్లీ అంటే ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకుంటే యు వెలాసిటీ ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకుంటే యు వెలాసిటీ ఇది వై డైరెక్షన్ కన్వెక్టివ్ ఇన్ వై డైరెక్షన్ అనుకుంటే డో వి యు ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో వి బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో వి బై డో జెడ్ అలానే జెడ్ డైరెక్షన్ లో కన్వెక్టివ్ జెడ్ డైరెక్షన్ లో యు ఇంటూ డో డబ్ల్యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో డబ్ల్యూ బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో డబ్ల్యూ బై డో జెడ్ సో వాట్ ఎవర్ ద కన్వెక్టివ్ అనేది కంప్లీట్ గా జీరో సో యాక్సలరేషన్ ఈక్వల్స్ టు లోకల్ యాక్సలరేషన్ అనేది ఇక్కడ మనకి సింపుల్ గా ప్రూఫ్ అవటం అనేది జరుగుతుంది అది ఎక్స్ డైరెక్షన్ లో తీసుకుంటే యాక్సలరేషన్ అనేది ఎక్స్ డైరెక్షన్ తీసుకుంటే లోకల్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ లో యాక్సలరేషన్ అనేది తీసుకుంటే లోకల్ యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్ యాక్సలరేషన్ జెడ్ డైరెక్షన్ తీసుకుంటే లోకల్ యాక్సలరేషన్ జెడ్ డైరెక్షన్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది ఓకే సో ఇంతకీ యాక్సలరేషన్ అంటే ఏంటి ఇక్కడ యాక్సలరేషన్ అనేది ఏంటి యాక్సలరేషన్ అంటే ఏంటి ఇక్కడ లోకల్ యాక్సలరేషన్ కాబట్టి సో లోకల్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఇంటూ ఐ క్యాప్ అంతే కదా ప్లస్ లోకల్ యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ఇంటూ జే క్యాప్
plus local acceleration in z direction into k cap. So this is the acceleration, total acceleration. So ఇక్కడ మీరు ఇక్కడ ఏంటిది యాక్సిలరేషన్ ఇన్ ఎ గివెన్ డైరెక్షన్ ఈ యాక్సిలరేషన్ అనేది x డైరెక్షన్ y డైరెక్షన్ z డైరెక్షన్ అనేది ఇక్కడ మీకు ఆ యాక్సిలరేషన్ అనేది ఇన్ ఎ గివెన్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో ఇస్తున్నాడో దాని ఈక్వల్ టు లోకల్ యాక్సిలరేషన్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది సింపుల్ గా అంటే సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ద యాక్సిలరేషన్ ఇన్ కన్వీనియంట్ ద డైరెక్షన్ ఈక్వల్స్ టు local acceleration of same in that direction ikkada x teeskunte x avutundi y teeskunte y avutundi z teeskunte z avutundi okay but convective acceleration anedi enti zero emma so deenni manam uniform fluid flow in acceleration teeskovadam therinchu jarugutundi ikkada